వెల్కమ్ బ్యాక్ టాలీవుడ్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన తీరుపై సినీ నటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ పై పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. ఆయన ఏమన్నారో చూద్దాం. పరిశ్రమకి చెందినటువంటి ఆంధ్ర కళాకారులు ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో ఆంధ్ర ప్రజల తరపున ఎందుకు పాల్గొనడం లేదు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి ముందుండి నడిపించింది, నాయకత్వం వహించింది అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమ కళాకారులు, హీరోలు, అగ్రనటులే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి, మన తెలుగు కళాకారులకి ఏమైంది? అదేదో యాడ్లో చెప్తారు ఈ నగరానికి ఏమైంది అన్నట్టు, ఈ తెలుగు సినీ పరిశ్రమకి ఏమైంది? ఏం మాయరోగం దాపురించింది? సేవ చచ్చిపోయిందా? మీ చెవులకు ఎక్కట్లేదా? మీ కళ్ళకు కనపడట్లేదా? మీరు ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా? మీరు ఆ రకంగా మాట్లాడకపోతే మా 5 కోట్ల ఆంధ్ర ప్రజలు మీ సినీ పరిశ్రమ కళాకారుల్ని వెలివేయడానికి కూడా మేము సిద్ధంగా ఉండం, నో డౌట్. మేము సన్నాసనం, సినిమా వాళ్ళం, దద్దమ్మను మేము భయపడి రావటం లేదు. మరి ధైర్యంగా ప్రత్యేక హోదా కావాలి అన్న వాళ్ళని ఎందుకు ఈ ప్రభుత్వం లాఠీలతో కొట్టింది? ఇలాంటి వెధవల పక్కెందుకు వెళ్ళవో మీరు చెప్తా. ఇదే చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా ఇస్తే 10 కాదు 15 సంవత్సరాలు కావాలన్నారు. గ్రేట్, నిజమే చంద్రబాబు గారు చాలా బలి అడిగారు మన గురించి అనుకున్నాం. మళ్ళీ అదే చంద్రబాబు గారు కొన్నాళ్ళ తర్వాత ప్రత్యేక హోదా కావాలా, ఎందుకు కావాలి, పిచ్చి పిచ్చి ఆశాలేకండి, ప్రత్యేక హోదా అక్కర్లా, సెంట్రల్ అన్నీ మాకు ఎత్తుంది అన్నాడు. నిజమే చంద్రబాబు గారు చెప్పారు మనం హోదా గురించి మాట్లాడకూడదురా అనుకున్నాం మా సినిమా వాళ్ళు. మళ్ళా సడన్ గా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మూడు వచ్చింది. ఏ వద్దు, నేను చెప్పిన ఎలా కరెక్ట్ కాదు, మళ్ళీ ప్రత్యేక హోదా కోసం రావాలి, మనం ఫైట్ చేయాలి. మీ అబ్బ సొమ్మ మా వ్యక్తిత్వాలు, మీ అయ్య సొమ్మ మా మనసులు. మీరు రమ్మంటే రావాలా, వద్దంటే మానేయాలా, రమ్మంటే రావాలా? మీకు అవసరం కాబట్టి 40 ఏళ్ళు చూశారు, మీరు 40 ఏళ్ళు చూస్తాం. నువ్వెవడే క్వశ్చన్ చేయడానికి, నువ్వెవడవి? మేము ప్రత్యేక హోదా కోసం జనాన్ని చావనివ్వము, జనాన్ని ఏడిపిస్తాము. ఇన్నాళ్ళు మా కోసం జనం చచ్చారు, ఇప్పుడు జనం కోసం మేము చేస్తాము అని ముఖ్యమంత్రి సహా వచ్చి ఆమరణ నిరాహార దీక్ష అని పెట్టు. నేను కూడా వాళ్ళ ముందు కోసాని ఇండస్ట్రీ మా సినిమా తరఫున నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. చచ్చేదా చేస్తా, మీరు కూర్చోండి, నేను చేయకపోతే. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పోసానితో ఫేస్ టు ఫేస్ లో ఫుల్ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది.